అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ ఫర్ నేషనల్ పవర్, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. ఆన్లైన్ కష్టకాలంలో ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ఆల్ ఫోర్స్ పాఠశాలపై వెంటనే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ ప్రైవేట్ పాఠశాలలు చేసినటువంటి దౌర్జన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ఆల్ ఫోర్స్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలపై వెంటనే వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్ తరగతులు పెట్ట ప్రైవేట్ పాఠశాలలో దోపిడీని అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. ప్రైవేట్ పాఠశాలపై దోపిడీని అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. ఆన్లైన్ తరగతుల పేరిట ఫీజులు దోపిడీ చేసిన ప్రైవేట్ పాఠశాల పైన వెంటనే విద్యార్థులతో దోపిడీలకు పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే ఆన్లైన్ తరగతితో పేరిట విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న ఆల్ ఫోర్స్ కాలేజ్ పాఠశాలపై వెంటనే ఆన్లైన్ తరగతుల పేరిట తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆల్ ఫోర్స్ పాఠశాలను వెంటనే స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్, వి వాంట్ జస్టిస్, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఆల్ ఫోర్స్ పాఠశాలపై వెంటనే చేయండి. వెబే జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. వెబే, వెబే జిందాబాద్, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. ఆన్లైన్ తరగతులు పేరిట తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కరోనా కష్టకాలంలో పట్ట రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆన్లైన్ తరగతుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా మానసికంగా ఈ యొక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కరోనా కష్టకాలంలో పట్ట దేశమంతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తే ఈ యొక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీంట్లో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క కరోనా కష్టకాలంలో పట్ట ఈ యొక్క విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో విడుదల చేయని కారణంగా నేడు రాష్ట్రంలో పట్ట ఈ యొక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా దోచుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇవే ఈ ప్రైవేటు కార్పొరేటు పాఠశాల యాజమాన్యాలతో కుమ్మక్కై ఏమన్నా వాటాలు గిట్ట వంచుకుంటున్నాయా అని చెప్పేసి ఈరాజు ఏబీ అడుగుతా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా దీనిపైన వివరించాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మన రాష్ట్రంలో పట్టి ఉన్నటువంటి మన జగిత్యాల జిల్లాలో పట ఆల్ ఫోర్స్ పాఠశాల ఏదైతే ఉందో ఈ యొక్క ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమను దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ఆల్ ఫోర్స్ పాఠశాల పైన ఈ యొక్క డిఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ అర్థం కానటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రైవేటు పాఠశాల నుంచి గవర్నమెంట్ పాఠశాలకు పోదామని చెప్పేసి టీసీలు అడుగుదామని పోతే ఈ యొక్క సంబంధించినటువంటి సంవత్సరానికి ఫీజులు చెల్లించమని చెప్పేసి ఆ యొక్క తల్లిదండ్రులను ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పాఠశాల వెంటనే ఈ యొక్క సంబంధిత అధికారులు డిఓ గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆల్ ఫోర్స్ పాఠశాల అటువంటి ప్రైవేటు పాఠశాలను వెంటనే గుర్తించి ఈ యొక్క పాఠశాలను అనుమతి రద్దు చేయాలి, దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క జగిత్యా జిల్లా కేంద్రంలో పట్ట ఏవైతే ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు ఈ యొక్క దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడుతున్నాయో అటువంటి పాఠశాలను గుర్తించాలి. గుర్తించిన వెంటనే అనుమతులు లేనటువంటి పాఠశాలలు ఏవైతున్నాయో వాటి అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది.
చింతానిల్ ఏబిఇపి జగిత్యాల జిల్లా కేంద్రం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆల్పోర్స్ పాఠశాల ఏదైతే ఉన్నదో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి కరోనా కష్టకాలంలో కూలీనాలి చేసి మా యొక్క బిడ్డలకు మంచి విద్యను అందించాలని చెప్పేసి ఆ యొక్క పాఠశాలలో జాయిన్ చేస్తే ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ యొక్క పాఠశాలకు అనుమతులు లేనప్పటికీ కూడా ఈ యొక్క జిల్లా విద్యాధికారి గారు కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాగే జిల్లాలో చాలా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఈ యొక్క ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుండి కూడా అనేకమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నాయి. కావున వెంటనే ఈ యొక్క జిల్లా విద్యాధికారు ఇప్పటికైనా స్పందించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.